Hi friends, welcome back to my channel, Nisma Simple Thoughts. Ela unnaru andaru bagunnaru kada, andaru happy ga undalani manaspoorthi korukuntunnanu. Meeku ganka ee video nachithe tappakunda like cheyandi, share cheyandi, comment cheyandi friends and alage subscribe chesukondi. First ga vachesi endante ee topic vachesi evvarni uddeshinchethe nenu em cheppatledandi. Idi nenu vinnanu kabatti cheptunnanu. Idi chaala chaala daggara face chestunnatuvanti oka problem ane cheppukovali. చిన్ని ప్రాబ్లం ఏం కాదు, పెద్ద ప్రాబ్లం అనే చెప్పుకోవాలి. ఈ రోజు నేను ఈ టాపిక్ మీద మీతో డిస్కస్ చేస్తాను. మీకు గనక నేను చెప్పింది కరెక్ట్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూమ్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కలర్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. అంటే ఏంది కలర్ గురించి అవసరమా అని మీరు అనుకుంటారేమో, అవసరమేనండి. ఇప్పుడు చాలా మంది తెల్లగా పుడతారు, నల్లగా పుడతారు, చామంచాయలో పుడతారు, అది మన చేతిలో లేదు. దేవుడు మనకు ఏ రంగునిస్తే ఆ రంగులో పుడతాం, నిజం చెప్పుకోవాలి అంటే. సో అది మన చేతిలో లేదు కదా. నిజంగానే దేవుడు కొందరిని తెల్లగా పుట్టిస్తారు, కొందరిని నల్లగా, కొందరు చామంచాయ, అలా రకరకాల రంగుల్లో పుడుతూ ఉంటారు. సో అలాగే ఒక అమ్మాయి గురించి ఈ కథ అన్నమాట. కథ కాదు, తన జీవితం అండి ఇది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సుమ. పేరు ఏదైనా అనుకోండి, ఆ పర్టికులర్ గా అదే పేరని కాదు, ఆ అమ్మాయి పేరు సుమ. ఆ అమ్మాయి పుట్టడమే కొద్దిగా నల్లగా పుడుతుందన్నమాట. అయితే ఏ పేరెంట్స్ అయినా కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని చాలా బాగా పెంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదా అని చెప్పేసి. సో ఆ పిల్లని బాగా చూసుకున్నారండి ఆ అమ్మాయినైతే, కంటికి రెప్పలా చూసుకుంటారు. పేరెంట్స్ అంటే అంతే కదా, మరి చాలా బాగా చూసుకుంటారు. రోజులు గడుస్తూ పోతాయి, అలాగే సుమ కూడా పెరుగుతూ పోతుందన్నమాట. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ తండ్రికైనా గాని తప్పని పని ఏందంటే పెళ్లి చేయడం, అమ్మాయికి మ్యారేజ్ చేయడం. ఎంత బాగా పెంచుకున్నా, ఎంత కంటికి రెప్పలా పెంచుకున్నా, ఎంత ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నా కానివ్వండి, తన కూతురికి ఒక పెళ్లి చేయాలన్నమాట. సో అలాగే వీళ్ళు కూడా పెళ్లి చేద్దాము అని చెప్పేసి ఒక సంబంధం వస్తుంది. మంచి వాళ్ళ కాదా తెలుసుకుని పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చూస్తారు, ఆ అమ్మాయి రంగును చూస్తారు, మొత్తం చూసే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయితే జరిగిపోతుంది. పెళ్లి జరిగిన కొద్ది కాలానికి అనమాట, 3 మంత్స్, 4-5 మంత్స్ తర్వాత ఏంటంటే అప్పటి వరకు ఈ అమ్మాయితో చాలా బాగుంటారు. వాళ్ళ అత్త కానివ్వండి, వాళ్ళ మావయ్య కానివ్వండి, వాళ్ళ ఆడపడుచులు కానివ్వండి, వాళ్ళకి 3 ఆడపడుచులు అనమాట, ఒక అబ్బాయి. ఈ అబ్బాయిని ఈ సుమకిచ్చి పెళ్లి చేశారు. అయితే 5 నెలలు అయితే ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నారు. ఏదైనా పని చేయాలన్నా కానీ వద్దమ్మా మేం చేస్తామన్నట్టుగా బాగా కలుపుకుని మాట్లాడుతున్నట్టుగా చాలా బాగా చేస్తారు. చేసిన తర్వాత సడన్ గా ఏమయ్యిద్దో ఏమో తెలియదు కానీ 5 నెలల తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమని చెప్పి, నువ్వు నల్ల ఉన్నావు, ఏ వచ్చి సంబంధం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి నల్లగా ఉందా లేదా తెలియలేదా అండి మనం మాట్లాడుకుందాం. తెలుసు కదా ఎంత మేకప్ వేసినా కానివ్వండి, ఎంత వరకు మేకప్ వేయగలరు, కొంతవరకే కదా. సో అయినా గాని అప్పుడు ఏదో కొద్దిగా మేకప్ వేసి అడ్జస్ట్ చేశారే అనుకుందాము, మిగతా 5 నెలలు బాగున్నారుగా, అప్పుడేం నోటి నుంచి మాట రాలేదుగా, సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏమో, మరి వాళ్ళకే తెలియాలి కదా, వాళ్ళ మనసులో ఏముందో మనం ఎలా చెప్పగలుగుతాము. సో అలాగా ఇంకా స్టార్ట్ అనమాట 5 మంత్స్ తర్వాత, నువ్వు నల్లగున్నావు నల్లగున్నావు అని చెప్పేసి. అలాగే ఒకరోజు వాళ్ళ కోడలు అంటే సుమ తన కిచెన్ లో తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చేసుకుంటూ ఉండగా వాళ్ళ ఆడపడుచు ఒక అమ్మాయి వచ్చింది, 3 ఆడపడుచుల్లో ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి చూసి వెనకాల నుంచి వదినా అని పిలవదండి. చూసి ఏం చేసిద్దంటే, ఎవరు నువ్వు అని అడిగిద్ది అనమాట. ఈ అమ్మాయి తిరిగిద్ది, తిరగంగానే నువ్వా వదినా, నేను ఇంకా పక్కింటి వాళ్ళ పనమ్మాయి అనుకున్నాను అని క్వశ్చన్ చేసిద్ది, అంటే అడ చెప్పిద్ది అనమాట. అలాగా అనగానే ఈ అమ్మాయికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఏంది ఇలా అనింది తెలీదా, మరి కిచెన్ లో పక్కింటి వాళ్ళ పనమ్మాయి వచ్చి వీళ్ళ కిచెన్ లో వస్తే ఈ అమ్మాయికి తెలియకుండా ఉండిద్దా, అయినా అదలా అడిగిద్దండి. ఈ అమ్మాయి అప్పటికప్పుడు సమాధానం ఇవ్వచ్చు, ఏంది నీకు కనిపించట్లేదా అని. కానీ ఈ అమ్మాయి సమాధానం ఇవ్వదు, సైలెంట్ గా ఉండిపోతుంది. అంటే ఆ అమ్మాయి కొద్దిగా సైలెంట్ అనమాట, సైలెంట్ గా గమ్ముగా ఉండిపోతుంది అనమాట.
ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాగే ప్రతిదానికి బాలేవు, అలా అప్పుడు మేకప్ వేసేసారు నీకు, ఎందుకు చేసుకున్నాను పెళ్లి, అసలు మా వాడికి ఎందుకు ఇచ్చి చేశాను, ఏం బాగున్నావని అని చెప్పి ఇలాంటి సూటి పూటి మాటలతో అమ్మాయిని హింసించడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలాగే గడిచిపోతూ ఉంటాయండి. అలాగే ఒకరోజు ఏమైందంటే భర్త సుమను సరే బయటికి వెళ్దాము అని చెప్తారనమాట, సుమ వాళ్ళ హస్బెండ్. అలా అయినప్పుడు సుమ కూడా ఏందంటే వీళ్ళు అన్నప్పటి నుంచి నల్లగున్నావు అది ఇది అన్నప్పటి నుంచి ఏంటంటే ఈ అమ్మాయి కొద్దిగా ఎంత వర్క్ ఉన్నా కానివ్వండి బాగా రెడీ అవ్వడం, తన వంతు ప్రయత్నం అనమాట నీట్ గా ఉండడానికి, రెడీగా ఉండడానికి ప్రయత్నించడం అలా చేస్తూ వచ్చేదనమాట. ఒకరోజు హస్బెండ్ బయటకు వెళ్దాము అంటారు. సరే అని చెప్పి సుమ తొందరగా వెళ్ళి బాగా రెడీ అయిపోయి డార్క్ కలర్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చేసింది. బాగా కొద్దిగా లైట్ గా మేకప్ చేసేసుకుని వచ్చింది అనమాట వెళ్దాము అని చెప్పి. హస్బెండ్ ఏమో బయట బైక్ దగ్గర ఉన్నారు. ఈ అమ్మాయి వస్తూ ఉండగా అత్త వచ్చి సడన్ గా మధ్య నిలబడ్డారనమాట. కోపంగా చూస్తూ ఎక్కడికి సుమా అని అడుగుతారు. అది కాదు అత్తయ్య, ఈయన బయటికి వెళ్దామన్నారు అందుకు వెళ్తున్నాను అని సుమ ఆన్సర్ చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఏంటి ఈ డ్రెస్ లో వెళ్తావా అని అత్త అడుగుతారు. అడిగినప్పుడు సుమ అవునత్తయ్య ఏం బాగానే ఉందిగా అని చెప్పింది. నువ్వు అసలే నల్లదానివి, నువ్వు డార్క్ కలర్స్ ఎందుకు వేసుకుంటున్నావు, ఏదో ఒక లైట్ కలర్ వేసుకో, నీ మేకప్ లో అంతా నీకు అవసరమా అని చెప్పి ఏదేదో మాటలు అనేస్తారనమాట అమ్మాయి మనసుకి గాయమైనటువంటి మాటలు అనమాట. ఇంకా సుమ ఇంకా అత్త మాటను జవదాట్లేక సరే అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఏదో ఒక నార్మల్ లైట్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చేసింది. వచ్చే లోపల ఈ అత్తయ్య ఏం చేస్తారంటే బయటున్న తన కొడుకుని ఇంట్లోకి రమ్మంటారు. ఇంట్లో వచ్చాక చూసావారా అది ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుందో, అసలు అసలు అనవసరంగా పెళ్లి చేశాను, ఎందుకు ఇలాంటి భార్య, నీకు విడాకులు వచ్చి ఇచ్చేయవచ్చు కదా, నువ్వు నీకేం తక్కువ రా, నువ్వు హీరోవి కదా, నీకెంతమంది రారు, ఎంతమందికి సంబంధాలు రావు, నీకు మేము పెళ్లి చేసేస్తాం కదా, ఎందుకు ఈ అమ్మాయి అని అత్త కొడుక్కి చెప్తారు. ఇది విన్న సుమకి చాలా బాధ అనిపించింది. అప్పుడు కూడా ఏంటత్తయ్య ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని నోరు విప్పదు, సైలెంట్ అయిపోతుంది ఆ అమ్మాయి. అయితే ఈ భర్తకి ఇలా చెప్తారనమాట సుమ వాళ్ళ హస్బెండ్, సుమ వాళ్ళ అత్తయ్య. తర్వాత ఇలాగే రోజులు గడుచుకుంటూ పోతాయి. వాళ్ళు ముగ్గురు ఆడపడుచులు కదా, ముగ్గురు ఆడపడుచుల్లో ఏంటంటే ఒక ఆడపడుచుకి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత ఆ ఆడపడుచు వాళ్ళ అత్తగారింట్లో హ్యాపీగానే ఉంటుందన్నమాట. కొన్ని రోజులకి ఏమయ్యిందంటే ఈ అమ్మాయి ఈ ఆడపడుచు సుమ వాళ్ళ ఆడపడుచు ఏంటంటే ఒక పని చెయ్యదు, కానీ తెల్ల ఉండిద్ది అనమాట. ఎంత తెల్లగుండిద్ది అంటే అంత తెల్లగుండిద్ది, కానీ ఏ వర్క్ రాదు. వాళ్ళత్తయ్య అంట ఈ అమ్మాయిని రోజు అరవడమేనంట. ఇదంతా ఎలా తెలిసిందంటే ఒకరోజు వాళ్ళ ఆడపడుచు ఏందంటే ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది అంటే సుమ వాళ్ళ ఆడపడుచు. వచ్చినప్పుడు అమ్మకి చెప్పుకుంటుంది తన బాధ, అమ్మా నేను ఇక వెళ్ళను ఆ ఇంటికి, ఎందుకంటే రోజు మా అత్తయ్య నన్ను తిడుతూ ఉంటారమ్మా. అంటే ఎందుకు తిడుతుంటారు అంటే నువ్వు తెల్లగుంటావు అంతే, కానీ నీకు ఏ పని రాదు, నీకు ఏ పని చేత కాదు, తెల్లగుండి ఏం లాభం, నువ్వు నీకేం వచ్చని చెప్పి తెల్లగుండి సరిపోతుందా, మంచి మనసు ఉండాలి కదా అని చెప్పి రోజు పోలేనంట. సరే వాళ్ళ అత్తయ్య గారు అన్నందుకు పనన్నా నేర్చుకుంటుందా అంటే అది నేర్చుకోవట్లేదు, అది చెయ్యదు, అత్తగారు చెప్పే మాట వినదు. అలా ఉంటే ఎవరైనా గాని అంటారు కదండి, కానీ ఆ పిల్ల అలా వినదనమాట, అమ్మకి చెప్తూ ఉండిద్ది. ఇది ఈ వదిన చెవులో పడిద్ది మాటలు. ఇన్ని రోజులు ఈ అమ్మాయి నల్లగుంది 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 అని చెప్పి వేధించారు. ఈ అమ్మాయి సైలెంట్ గా ఉంది, ఎప్పుడు ఇల్లు వదిలిపోలేదు, ఏందత్తయ్యా అని ఎదిరించను లేదు, సైలెంట్ గానే దేవుడు ఉన్నాడు అని దేవుడి మీద భారం వేసి సైలెంట్ గానే ఉందన్నమాట. కానీ ఈ పిల్లని నువ్వు ఉదయం లేస్తే తెల్లగున్నావనే నమ్మ మా ఇంట్లో గోలా అని ఈ అమ్మాయి చెప్పిద్ది వాళ్ళమ్మతోటి. ఏమని చెప్పిద్ది, ఎవరైనా నల్లగుండి రాసి రంపాన పడుతుంటారు, కానీ నేను తెల్లగానే ఉన్నాను కదమ్మా, తెల్లగుండి సరిపోతుంది కదా అని చెప్పిద్ది. అదెలా అండి తెల్లగుండి సరిపోతుంది అంటారా, ఓన్లీ తెల్లగా నల్లగా ఇదేనా అండి మెయిన్ గా, కాదు కదా, మనసు అనేది బాగుండాలి కదా, ఎంత తెల్లగున్నా గానీ మనసు లేకపోతే ఏం చేసుకునేది, ఆ రంగు నేను చేసుకుంటారు,
ఇక్కడ మ్యాటర్ నలుపు తెలుపు కాదండి, మెయిన్గా ఎవరు ఎలా ఉన్నా కానివ్వండి, మ్యారేజ్ చేసుకోక ముందే చూసుకోవాలన్నమాట. ఈ అమ్మాయి నచ్చితేనే మీకు కొడలుగా చేసుకోండి, ఆ అమ్మాయి నచ్చితేనే నల్లగున్నా తెల్లగున్నా అబ్బాయి అయినా కానీ లేకపోతే అమ్మాయిదైనా కానీ ఫస్టే డిసైడ్ చేసుకోవాలండి. మనం ఇంటికి వెళ్తాం కదా, చూసినప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని పెళ్ళయ్యి కొన్ని రోజులు బాగుండి ఆ తర్వాత నువ్వు నల్లగున్నావు, నువ్వు అది నువ్విది అని చెప్పి ఇలాంటి మాటలతో ఆడపిల్లని బాధ పెట్టకూడదు. ఇది చాలా దగ్గర జరుగుతుందండి. అలాంటప్పుడు చేసుకోవడం ఎందుకు? అమ్మాయి హాయిగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిద్ది కదా ఉన్నంత కాలం, తర్వాత సంగతి తర్వాత. పెళ్లి చేశాక ఈ వేధింపులు ఎందుకు ఆ అమ్మాయికి? సో ఇక్కడ ఒక ఇంకా ఈ టాపిక్ నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువైపోతుందండి, నాకు కొద్దిగా కోపం వచ్చేసింది అనమాట. ఇలాంటి టాపిక్స్ అయినప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను నేను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, మనం ఒక మంచి చేస్తే మంచి, ఒక చెడు చేస్తే చెడు తిరిగి తిరిగి మన దగ్గరికే వచ్చిద్దండి. మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. ఒక ఒక వ్యక్తి మంచి చేశాడే అనుకోండి, ఆ వ్యక్తికి మంచి చేశాడన్న సంగతి కూడా మర్చిపోయాడు, ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్లోనే ఉన్నాడు. ఆ మంచి అనేది మనకు 1 మంత్లోనూ రావచ్చు, 1 ఇయర్లో రావచ్చు, 10 ఇయర్స్కి రావచ్చు, చెప్పలేము. కానీ ఒక మంచి చేస్తే అది రౌండ్గా తిరిగి నీ దగ్గరే వచ్చి మంచిగానే మనం ఏదైనా రిసీవ్ చేసుకుంటామండి. సో అదే నువ్వు ఒక చెడు పని చేసావనుకో, నీకు లైఫ్లో బాగా హ్యాపీగా ఉన్నావు, అసలు నీకు దేవుడు కూడా గుర్తు రావట్లేదు, బా ఏమైంది నేను అది చేశాను అయినా నాకెవ్వరు అసలు ఎవరు నన్ను పట్టించుకోలేదు, నేనైతే హ్యాపీగా ఉన్నాను లైఫ్లో, జలసా లైఫ్ అని మీరు అనుకుంటారేమో కొన్ని రోజుల వరకు. మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ చెడుకే దారి తీసింది. ఎప్పుడైనా మంచి మంచి చెడు చెడే ఇదే చెప్పాలనుకున్నాను నేను. ఇది జరిగిన కథ అన్నమాట, కథ కాదు జీవితాలండి ఇవి. కథకి జీవితాలకి చాలా చాలా డిఫరెంట్ ఉండిద్ది. కథ అనేది కాసేపు వింటాము, హ్యాపీగా ఫీల్ అవుతాము, అక్కడికి ఎండ్ అయిపోతుంది, ఎండింగ్ మనం కథలో హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తాం. కానీ జీవితాలు అలా కాదనమాట. సో అందుకే ఈ ఆడపిల్లని వేధించడం చేయొద్దు. సో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చండి, మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. ఈ కథలోనే మనకు తెలుస్తుంది దేవుడు ఉన్నాడు అన్న సంగతి. ఈ అమ్మాయిని ఎలా నల్లగుందని వేధించారో రేపు వాళ్ళ అమ్మాయికి తెల్లగుందని చెప్పి వాళ్ళ అత్తే వేధించడం సాగారనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, అమ్మ నేను ఇంటికి వెళ్ళను, నాకు డైవర్స్ ఇప్పించేసి, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను పడలేను, ఇన్ని రోజులు ఇలా అవన్నీ హింస పెడుతుంటే నీకు కనిపించలేదా, ఏం ఆడపడిచేంత మాత్రాన నీకు ఏది మంచో ఏది చెడో అర్థం కాదా అండి, మనం మనుషులము కదా. ఆడపడుచు వది నా కూతురు కోడలు పక్కన పెట్టేయండి ఫస్ట్, మనం మనుషులం కాదా. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మనం అమ్మాయిలం కాదా. ఒక అమ్మాయి అయి ఉండి ఒక అమ్మాయికి ఎలా అండి అలాగా చేస్తారు? నీ అన్నయ్యే కావచ్చు, అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల అన్నమాట. ఆ ఆడపిల్ల ఎవరిని నమ్మొచ్చింది? మీరు వచ్చి సంబంధం కలుపుకొని మ్యారేజ్ చేసుకుంటేనే కదా చేసుకుంది, పారిపోయి అయితే ఏం చేసుకోలేదు కదా. అప్పుడు కనిపించలేదా మీకు నలుపు తెలుపు అదంతా? సో ఇలాంటి ఏం కాకుండా అండి, మీ భార్యలనైనా కానీ ఎవరినైనా కానివ్వండి, అలా కించపరచకండి ఒక రంగు అనే పేరుతోటి. సో మీ భార్యని బిడ్డల్ని పేరెంట్స్ని అందరినీ హ్యాపీగా చూసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. అదే ఈరోజు వీడియో అయితే. మనం ఎన్నో వీడియోస్ చూస్తుంటామండి, కొన్ని కామెడీ వీడియోస్ చూస్తాము, కొన్ని వ్లాగ్స్ చూస్తుంటాము, ఎన్నెన్నో చేస్తుంటాం టైంపాస్కి, అటు ఇటు అటు చూస్తూ ఉంటాం, కానీ ఏది అంతగా పట్టించుకోము. కానీ ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత అయినా మీరు, ఒక 100 మంది చూసిన ఈ వీడియో ఒక్కరికన్నా అనిపిదా మనసు అనేది అనిపిదా అండి చెప్పండి. మీరు అనుకోవచ్చు ఎవరికి తెలీదు నేను ఒక తప్పు చేసినా కానీ, కానీ పైనున్న దేవుడికి ప్రతిదీ కనిపించింది, అలాగే మన మనసుకి. ఈ ఇద్దరితో మనం దాచిపెట్టి ఏమైనా చేయగలమంటారా? 100% చేయలేము. పుట్టించిన దేవుడి దగ్గర దాచగలమా, అలాగే మన మనసు దగ్గర దాచగలమా? నాకు తెలిసింది చెప్పానండి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.